ఇది ప్రమోషన్స్ లిస్ట్ ఫైనల్ సీనియర్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ప్రమోషన్ ఇస్తాం. గత వారం రోజుల కింద వారితో మాట్లాడినప్పుడు కొన్ని అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరిచారు రిగార్డింగ్ ప్రమోషన్ సంబంధించి కానీ ట్రాన్స్ఫర్ సంబంధించి కానీ. ఆ విషయాలన్నింటినీ కూడా ఆ రోజు చెప్పాము. ప్రతి అంశం కూడా పారదర్శకతతోనే మరి చేస్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. అన్నీ కూడా సంప్రదింపులతోని ఏదైతే నిబంధనలో నిబంధనలకు అనుగుణంగానే అన్నీ చేస్తామనే విషయాన్ని మనం తెలియజేశాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం పరిపాలన సౌలభ్యానికి ప్రకారం ఆలోచన చేసి MEO2 పోస్టును ఏదైతే పెట్టామో 679 MEO పోస్టులను ఏవైతే మేము కొత్తగా క్రియేట్ చేశామో వాటి నియామకాలు మరి రేపటి నుంచే వాటి తగ్గ జీవోని ఆదేశాలు ఇవ్వడం వాటి తగ్గ కార్యాచరణని ఎప్పటి నుంచే చేస్తామనే విషయాన్ని కూడా మరి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఏదైతే గ్రేడ్ 2 HM పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 350 మరి స్థానం ఖాళీగా ఉన్న వాటిని కూడా ప్రమోషన్స్ని అవి కూడా ఆ ప్రక్రియ కూడా మరి రేపటి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పాము. దాంతోపాటు ఏదైతే పీజీకి సంబంధించిన ఎందుకంటే ప్లస్ టూకి సంబంధించిన స్కూల్స్లో పీజీ టీచర్స్ కావాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన అంశాలు కూడా ఆ ప్రక్రియ కూడా మరి త్వరగా రేపటి నుంచే ఆ ప్రక్రియను కూడా పీజీ టీచర్స్ తాలూకా ప్రక్రియ నియామకాలు కూడా అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్ ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి కూడా టైం బీయింగ్ వాళ్ళని కూడా రీడిప్లాయ్మెంట్ అది వాళ్ళని చేయడం కూడా వాళ్ళు జరుగుతుందని చెప్పేసి నెంబర్ ఎంతది 1746 మందిని రీడిప్లై చేస్తామనే విషయాన్ని కూడా మరి ఆ విషయం కూడా వారికి చెప్పాము. దాంతోపాటు మరి స్కూల్ అసిస్టెంట్లుగా ఎస్ఈటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్స్ని సుమారు 6,269 మంది వాళ్ళకి కూడా మరి వాళ్ళ ప్రమోషన్స్ కూడా ప్రక్రియను కూడా మరి ఎప్పటి నుంచే ప్రారంభిస్తామని చెప్పాము. వీటికి అన్నిటికీ తగ్గట్టు వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు బదాగా అభిప్రాయాలన్నీ తెలుసుకొని వాటి తగ్గట్టే ప్రభుత్వ నిబంధనలు తగ్గట్టే ఆ ప్రక్రియను చేస్తామని చెప్పాము. అందరూ కూడా ఏకగ్రీవంగా దీని అందరినీ ఆమోదించడం జరిగింది. ఇది మీన్వేల్ ఈ ఇచ్చే ముందు ట్రాన్స్ఫర్స్ కూడా ఏదైతే మరి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కావాలని వాళ్ళందరూ కోరుకుంటుంది ఏదైతే ఉందో మరి దాంతోపాటు ఈ మధ్యకాలంలో వచ్చి సబ్జెక్ట్ టీచర్స్ గురించి వాళ్ళని కొంతమంది డిస్టర్బ్ అవడం కూడా జరిగింది. అలాగే 117 జీవో ప్రకారం కూడా కొంతమందిని మరి రేషన్ చేయడం కూడా వారి టీచర్స్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు పాత పాయింట్సే కావాలని అడిగారు. వాటిని కూడా ప్రభుత్వం అంగీకరించాము. వాళ్ళు ఏ పాయింట్ అయితే వాళ్ళు మా టీచర్స్కి అది వాళ్ళకి ఇది చేస్తే మాకు బాగుంటుంది మాకు దీనివల్ల ఇబ్బంది లేని కరంగా ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు కోరారో ప్రతి పాయింట్ని కూడా ఇష్యూని కూడా అడ్రస్ చేసి వాళ్ళకు అనుగుణంగా అన్నిటి కూడా చేయడం జరిగింది. ఒకటే మా ఇంటే మా తాలూకా ప్రభుత్వ అభిప్రాయం ఒకటే ఎక్కడైతే ప్రతి క్లాస్లో ఒక టీచర్ ఉండాలి దాంతోపాటు సబ్జెక్ట్ టీచర్ ఉండాలి దానికి తగ్గట్టు ఈ కార్యక్రమం జరగాలనేది బై అండ్ లార్జ్ మా ఆబ్జెక్టివ్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన సలహాని సూచనని తీసుకొని మరి సుమారు 2 గంటల పాటు వాళ్ళతో చర్చించి మేము తయారు చేసిన డ్రాఫ్ట్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరి మిగతా ట్రాన్స్ఫర్ స్థలంగా జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. టీచర్స్ సంబంధించి అలాగే రిత్యర్ సంబంధించి జీవోని ఆనవాయితీగా వస్తుంది మరి అంటే మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంది కాబట్టి ఈ జీవోలు కూడా రేపటి నుంచి ఇచ్చి ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అంతా కూడా రేపు ఒక స్కూల్స్ రీఓపెన్ అయిపోయిన తేదీ లోపలే చేయాలనేదే మా ఆలోచన చేస్తున్నాము. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశాము. వాళ్ళు ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా జరిగింది. మీ ద్వారా కూడా రాష్ట్రం ఉపాధ్యాయ సోదరులందరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ ప్రకారం మీ ఆలోచనలు మీ నాయకత్వాలు మీ టీచర్లు ఏదైతే కోరుకున్నారో ఆ నాయకత్వాల ప్రకారమే ఆ టీచర్ల కోరిక ప్రకారమే ఈ కార్యక్రమం చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి మళ్ళీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఎవరు మళ్ళీ లీగల్ కాంప్లికేషన్లు ఎడ్యుకేషన్ తేవద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.